వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు సంబంధించిన తాజా వివరాలు అయితే రావడం జరిగింది ఇక మార్చి నెల జీతాలతో పాటు సిఎఫ్ఎంఎస్ సైట్ వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి ఇక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక వివరాలు చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మార్చి నెలకు సంబంధించి చెల్లించాల్సిన జీతాలు ఈ నెలలో ఏ రోజున జమ అవుతాయో అని ఉద్యోగ వర్గాల్లో చర్చలైతే మొదలయ్యాయి ఎందుకంటే ఏప్రిల్ ఒకటిన శనివారం కావడంతో బ్యాంకుల క్లోజింగ్ డే అనమాట ఇక రెండున ఆదివారం ఇక మూడవ తేదీన మళ్ళీ బ్యాంకింగ్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి ఆ తర్వాతే జీతాల చెల్లింపులైతే జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మరియు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ఫిబ్రవరి జీతాలు మార్చిలో సకాలంలో అయితే జమ అయినట్లు ఉద్యోగ వర్గాలు అయితే భావించాయి మరియు ఫిబ్రవరి తరహాలో ఈ నెలలో అలాగే జమ అవుతాయా లేదా అని ఆరా తీస్తున్నారు ఏడాది కాలంగా ప్రతి నెల ఇరవయో తేదీ దాటిన వేతనాలు జమకాని పరిస్థితులైతే ఉద్యోగ వర్గాలు అయితే చూశాయి ఇక అదే విధంగా మూడవ తేదీ తర్వాతే స్పష్టత అయితే ఉంటుంది ఇక సిఎఫ్ఎంఎస్ సైట్ వివరాలు కూడా అయితే వచ్చాయి ఇక జిల్లాలో ఇరవై రెండు వేల మంది ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉన్నారు ప్రతీ నెల ఇరవై ఐదవ తేదీ నాటికి ఉద్యోగుల వేతనాలు బిల్లుల్ని ఖజానా శాఖకు అయితే అందిస్తారు వాటి పరిశీలన అనంతరం సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే అప్లోడ్ చేస్తారు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఒకటో తేదీ నుంచి వేతనాలు అయితే చెల్లింపులు జరుగుతాయి సాంకేతిక సమస్యల కారణంగా ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి వెబ్సైట్ అయితే అందుబాటులోకి వచ్చింది కానీ దీంతో డీడీఓలు ఖజానా అధికారులు వేతన బిల్లులైతే తయారీలో నిమగ్నం అయ్యారు ఇకపోతే బిల్లులు మాత్రం కొంతవరకు పాస్ అయ్యిందనమాట గ్రీన్ ఛానల్లో అయితే ఉన్నాయి మరికొన్ని బిల్లులు అయితే ఇంకా పెండింగ్లో ఉన్నాయి అయితే దీ ప్రస్తుతానికి ఈ యొక్క సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో ఏ విధంగా ఉంది అంటే చాలా వరకు కూడా ఇంకా అందుబాటులో ఉండాల్సిన పరిస్థితులు అయితే లేవు ప్రస్తుతానికి ఇంకా వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం లేదు మరి దీనికి సంబంధించిన వివరాలు పూర్తిగా అందుబాటులో రావాలి అంటే సిఎఫ్ఎంఎస్ సైట్ అనేది అందుబాటులో ఉండాలి ప్రస్తుతానికి ఏంటంటే బిల్లులు అనేది పెండింగ్లోనే మరి మరికొన్ని బిల్లులు మాత్రం గ్రీన్ ఛానల్ వరకు వచ్చినట్లుగా అయితే తెలుస్తుంది కాబట్టి ఈ రెండు రోజులు సిచ్యువేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి కాబట్టి మూడో తేదీ తర్వాతే స్పష్టత వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి జీతాలు పెన్షన్ల వివరాలకి అధికారిక అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ